ఆయన వేణుస్వామి వాళ్ళ వైఫ్ వీడియో చూసారా మీరు? అవునన్నా చూశాను. ఏమర్థమైంది వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? మీకేమర్థమైంది? బాబానా ఏందో నాకు జనాలు గిట్ట పిచ్చోళ్ళు హైలైట్ చేస్తుండ్రు, ఇంకా నాకు అర్థం కాలేదు. ఏందంటే వీళ్ళు డబ్బుల గురించి మేము ఏదైనా చేస్తాం, ఏదైనా దొంగ మాటలు ఆడతాం, ఏదన్నా ఏదంటే అది ఎవరంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఇంకోటి ఏంటంటే భార్య సపోర్ట్ చేస్తుంది చూసినాం అన్న, అది పరమ దరిద్రం. అంటే చనిపోకుండా నేను సూసైడ్ చేసుకుంటే నేనేం చెప్పలేను అంటుంది ఆమె. సూసైడ్ చేసుకోకుండా సమాధానం చెప్పాలంట. మరి ఏం సమాధానం చెప్తావో అప్పుడే చెప్పేది ఉండే కదమ్మ, మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ తర్వాత చెప్తా ఏం చెప్తుంది అసలు ఆమె? మీ ఆయననే పెద్ద దొంగ మాటలు చెప్పిండు, ఆయననే మసాలా ఏదేదో వేసి జనాలని పిచ్చోళ్ళం చేసిండు. అదే కదా నేనేమంటున్నా, పిచ్చోళ్ళు వీళ్ళు బాబా అని వాళ్ళు నమ్మి పిచ్చోళ్ళు అయిపోయిండు. ఇప్పటికన్నా ఆయన నమ్మకండి అని చెప్తున్నా. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గిట్ట చాలా పిచ్చోళ్ళు అయిపోయిన, ఆయన ఎంత ఫీజు తీసుకున్నాడో ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడో మనకు తెలియదు, కానీ సరే ఎంతనో కొంత తీసుకున్నాడు ఓకే అన్న. ఆ దొంగ బాబాలను నమ్మడం ఏందన్న నాకు అర్థం కాదు. మంచి వాళ్ళని నమ్మండి, దేవుడిని నమ్మండి, దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ ఉండీలో 10 రూపాయలు వేయండి, దేవుడు సంతోషిస్తాడు. ఈ దొంగ బాబాలకు 10,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు డబ్బులు ఎక్కువయ్యా, మీరు పిచ్చోళ్ళు అయ్యా, ఈ దొంగ బాబాని ఎందుకు నమ్ముతున్నారు అంటున్నా నేను. వేణుస్వామి అనే ఆయన పెద్ద దొంగ, దొంగ మాటలు చెప్పి ఆ పబ్బులల్లో ఉండి తాగి వాళ్ళ మాటలు విని ఇక్కడ వచ్చి సొల్లు కబుర్లు చెప్తుండు. అది విని మేము విని తరియాలంట. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పినాయని నిజమంట, మేము నమ్మాలంట. ప్రజలు పిచ్చోళ్ళంట, మేము నమ్మాలంట. అట్లా నమ్మడానికి అందరు పిచ్చోళ్ళు ఉంటారేమో వేణుస్వామి గారు, నేనైతే ఉండను. నేనైతే స్పష్టంగా క్లియర్గా ఉన్నా, మీరు దొంగ బాబా అని ఇంకా నిర్ణయిస్తా, ఇంకా నిరూపిస్తా గిట ఇంకా అది చూస్తూ ఉండండి. ఈ దొంగ బాబాలను నమ్మకండి, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా కానీ నమ్మకండి ఈ దొంగ బాబాలు. ఆయన ఏం పూజలు చేస్తాడన్న నాకు అర్థం కాదు. అవి పూజలా? ఏం చేస్తాడు పూజలు? ఆయన ఏం పూజలు చేస్తాడు? పంతులన్నా 100 రూపాయలు ఇస్తే పంతులు బ్రహ్మాండమైన పూజ చేస్తాడు, మంచి పూజ చేస్తాడు. ఈ దొంగ బాబాని నమ్మి 10,000 ఇచ్చి బొక్క ఉట్టి బొక్క ఆమె నిజంగా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఆమె ఎవరైతే వైఫ్ ఉన్నారో అది సపోర్టా ఏంది? అసలు ఆమె చనిపోవాలనుకున్నదంట. ఆ చనిపోవడం ఏందో, మళ్ళీ మీ ఆయన చేసింది నీకు పట్టింది కదా కర్మ, మీ ఆయన చేసిన కర్మ నీకు పట్టింది. అది మీ ఆయనకి బుద్ధి చెప్పండి అమ్మ, మంచిగా బుద్ధి చెప్పండి మీ ఆయనకి, చాలా బుద్ధి చెప్పండి. అట్లా చేయకండి, దొంగ బాబాలని నమ్మకండి. ఇంకోటి జనాలకి ఏం చెప్తానంటే దొంగ బాబాలని నమ్మకండి, ఇప్పటి నుంచి దేవుణ్ణి మొక్కండి, దేవుని దగ్గర ఉండిలో 10 రూపాయలు వేసినా సంతోషిస్తాడు. ఈ దొంగ బాబాలను మాత్రం నమ్మకండి. అవునవును. అంటే అది ఏంటంటే నాకు అర్థం కాలేదన్న, సమంతని వదిలేసిండు మళ్ళీ ఇంకో పెళ్ళి అంటుండు. అది పెద్దవాళ్ళకి ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది మొత్తం. పిల్లలు పుట్టారన్నాడు. అయితే ఈసారి పెళ్లి చేసుకొని ఒక మొగోడిని అంటాడు, వాళ్ళ బిడ్డని ఇస్తారా వేణుస్వామి గారి బిడ్డని ఇస్తారా? మరి వేణుస్వామి గారిని ఇంకో బిడ్డని ఇస్తారా? ఇప్పుడు అన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మొగోడిని అంటాడు, దాని తర్వాత వేణుస్వామి గారు మీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి. ఇవన్నీ కామెంట్స్ మీకు అనవసరం, వేస్ట్. మిమ్మల్ని హైలైట్ చేసి వేస్ట్. వాళ్ళనే టార్గెట్ చేయడం ఏంటంటే సినిమాలో ఉండాలని, దొంగ బాబాలాగా సినిమాలో నేను నటించాలి, సినిమాలోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తుండు. అది మంచి ప్రయత్నంగా చేయొచ్చు, కానీ ఈ చెడ్డగా ఎట్లా పడితే అట్లా నీకు పిల్లలు పుట్టరు, నీకు నువ్వు తల్లివి కావు, నిన్ను ఆయన వేయలేడు, ఇట్లాంటివి కాకుండా మంచి మాటలు మాట్లాడండి. ఆయన స్పష్టంగా ఏంటంటే దొంగ బాబాగా ఎందుకు మారిందంటే ఆయన సినిమాలోకి వెళ్ళాలి, నేను సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళిండు. కాకపోతే అది ఎవరు ఛాన్స్ ఇవ్వలే, సరేలే ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు కదా దొంగ బాబాలాగా మారదామని ఏదో 4 మాటలు అక్కడిని ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్తుండే. అందరు వినడానికి ఎవరు రెడీగా లేరు. స్పష్టంగా నువ్వన్నీ దొంగ బాబాలు మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈసారి పెళ్లి చేసుకుంటాడు, పిల్లలను అంటాడు, మొగోడిని అంటాడు, అది గిట నువ్వు పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉన్నావా వేణుస్వామి? రాసి పెట్టుకో, ఇది నువ్వు గుర్తుపెట్టుకో, నీ గుండెల్లో గుర్తుపెట్టుకో. నీకు కొడుకు పుట్టబోతుండు, దాని తర్వాత నీ బిడ్డని ఇవ్వడానికి రెడీగా ఉంటే చెప్పు, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు మా వాడు. అది అవును. అంటే ఏంటంటే ఒక రాయి వేసిండు బెదిరిద్దామనే ప్రయత్నం చేసిండు,
సో ప్రయత్నం చేస్తే వాళ్ళు భయపడతారా లేదా, ఈ దొంగ మాటలు మానుకుంటారా లేదా, వీళ్ళు ఈ ఫ్యామిలీలో ఈ బాబా అనే వ్యక్తి ఇవన్నీ మానుకుంటాడా లేదా అనేది ఒక భయం చూపించిండు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటే భయపడకుండా మేము సూసైడ్ చేసుకుంటాం, అది సూసైడ్ చేసుకోకుండా మళ్ళీ మేము ఏం చేస్తాము, మేమేందో అనేది నిరూపిస్తాము, చనిపోకుండా మేము చనిపోయాడంటే వేణుస్వామి వల్ల వైఫ్ చనిపోయిందని కామెంట్ చేస్తారు అని భయపడతా. స్పష్టంగా ఏంటంటే భయపడతారని, భయపడతారా లేదా అని ఆయన అడిగినట్లు ఒక సూచన బయటికి ఇచ్చిండు. చూసిన ఏమనిపించింది అంటే వీళ్ళు దొంగ మాటలు, స్పష్టంగా దొంగ మాటలు చెప్తారు కాబట్టి బయటకు వచ్చిండు. సో అది ఫైనల్గా వేణుస్వామి గురించి చెప్పాలంటే, ఈ దొంగ మాటలు మానుకోండి, ఇప్పటికైనా మంచిగా ఉండండి. ఈ ఏవైతే 10,000 తీసుకుంటారో పూజలు చేస్తా నేను, శుద్ర పూజలు చేస్తా, ఇవన్నీ డమ్మీ, మా అమ్మకండి డొల్లవాడు వేస్ట్, వేణుస్వామి అనేవాడు దొంగ, ఆయన మాటలు నమ్మకండి, దేవుణ్ణి మొక్కండి, ఆ దేవులో 10 రూపాయలు వేసినా గిట సంతోషిస్తాడు. సో ఈ దొంగ బాబాని నమ్మకండి. ఆయన దేవుడా, రమ్మని చెప్పు ఇడికి, నేను దేవుడు ఉన్నాడో లేదో ఆయన బిగ్ బాస్లో ఎందుకు అవకాశం ఇస్తారు, చెప్పులు దుడిచేది ఇస్తారేమో, లేకపోతే అంతే తప్పితే ఇంకా వేరేదేమి ఇయ్యారు. ఎందుకు వస్తాడన్న బిగ్ బాస్కి దొంగ బాబు, నాకు అర్థం కాదు. దేని గురించి వస్తాడన్న ఆయన? ఎంతోమంది యూట్యూబర్లు ఇక్కడ సేవ చేసుకుంటా ఎంతోమంది 100,000 రూపాయలు సేవలు చేస్తుండ్రు. వేణుస్వామి అనేవాడు ఎవరికి సేవ చేసిండు? ఎందుకు పెడతారు బిగ్ బాస్లో ఆయనని? దేని గురించి పెడతారు? ఎవడు ఆయన అసలు? ఆయన గురించి ఎందుకు మాట్లాడడం? ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఆయనని నాకు అర్థం కాదు. ఇంకా హైలైట్ దొంగ బాబా అని నిర్ణయంగా స్పష్టంగా దొరికిపోయిన దొంగ మళ్ళీ ఆయన గురించి ఏం మాట్లాడతారన్న? ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. వేస్ట్ ఆయన గురించి మాట్లాడడం, వేస్ట్ ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. చెప్తున్నా కదా, ఆయన పేరెత్తితేనే నాకు ఎక్కడో కాలుతుంది, దగ్గరలో ఉంటే కనుక మామూలుగా కొట్టకుంటుండే నేను. ఎందుకు జనాలు నిజంగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సినిమా వాళ్ళు గీట హీరోలు హీరోయిన్లు అందరూ పిచ్చోళ్ళు అయిపోయి 15,000 రూపాయలు అవ ఆయనకి చదివిస్తుండు మంచిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా.